అటుగా వచ్చెను భయపడి భటుడొక్కడు పాహి పాహి ప్రభువాయనుచున్ పటలము అదరగ బెదురుచు అటువడి తెలిపెను విషయము ఆందోళనతో వచ్చెను విశ్వామిత్రుడు వచ్చానని చెప్పుమనగ వచ్చితి నేను ఇచ్చట కనగను ప్రభువుకు ముచ్చమటలు బట్టి అదిరి మునికడకేగెన్ ముక్కూపము మునివరియునికి కారణమెందుకతడు ఇటు దిగబడెను ధిక్కారమునోపడనుచు మొక్కుచు వెడలెను మనమున మొలవను శంకల్ మునినాథ నాదు భాగ్యము కనినంతన మీదు ఛాయ కలుగును సౌఖ్యం మనవలె మీ దయతోడను ఇనకులమని అర్ఘ్యపాత్యమిచ్చెను మునికిన్ నీ పని మా పనిగావున ఏ పనికై వచ్చినారు సెలవిచ్చినచో ఆ పని నాపక క్షణమున నీ పదముల కడ నిలిపెద మేలుగనిపుడే అనగా విశ్వామిత్రుడు వినుచున్ అరుదించే సభకు విజ్ఞుల కడకున్ కనుచున్ దశరథుని కొలువు వినిపించెను తన దురాక వివరములిట్లన్ రాజా వినుమా నేనుక తాజా చిన్న ముదల చితి తపమును బడితిన్ రోజొక విఘ్నము చేయుచు యాచిని నను అసురమూక యాతన బిట్టన్ కోరగ వచ్చితి సాయము నేరుగ నిన్నే అడుగగ నేడిటులొస్తిన్ మారీచ శుభాహులిరువురు దారుణము గయాగములను అడ్డుకునంగన్ రాముని నాతో బంపుము రాముడు నా యాగమునకు రక్షణగ నిలుచున్ క్షేమముగ తిరిగి వచ్చును అమాయా రాక్షసులను అంతము చేయన్ అని అనవశిష్టమునకు మనమునతో చెను తలపుగా మహితార్థం మే అనడే విశ్వామిత్రుడు ఘనముగా తెలిసిన మునివరు రణవసరముగన్ అనడే విశ్వామిత్రుడు ఘనముగా తెలిసిన మునివరుడు అనవసరముగన్ అంత దశరథుండు ఆందోళనెక్కువై మౌని ముందు నిల్చి మాటరాక చేతులెత్తి మొక్కి సేవించి కొడుకును వీడలేను అనుచు వేడుకునెను